సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పాలనే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందన్నారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ మునుగోడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని చెప్పారు మునుగోడులో మాకు పోటీ ఏ లేదని టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడక అంటున్న ప్రభాకర్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని స్పీడ్ పెంచింది గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు ప్రచారానికి సంబంధించి మనం ప్రస్తుతం నారాయణపురం మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్ణాటక ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ప్రచారం సంబంధించి ఇప్పటికే దూకుడు పెంచారు గ్రామానికి సంబంధించి ఒక నియోజకవర్గ స్థాయికి సంబంధించిన ఎమ్మెల్యేను ఇతర నేతలను ఎంపీ స్పరిధిలో స్థాయి చేస్తూ ఉన్నారు ప్రచారం ఏ రకంగా కొనసాగుతూ ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు మా ప్రచారమే కేసీఆర్ గారు ఇవాళ ఎనిమిది సం ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలు మా అభ్యర్థిని గెలిపించడానికి నిజానికి కేసీఆర్ గారు ఈ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల ముందు ఉంచి దేశంలోనే అనేక రాష్ట్రాలకు మన్ననలు పొంది ఇవాళ ఢిల్లీలో అనేక పురస్కారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంటున్నటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలకు కేసీఆర్ గారి పట్ల ఒక ప్రేమ కేసీఆర్ గారు అంటే ఒక గౌరవం కేసీఆర్ గారు అంటే ఒక నమ్మకం ఏది చేసినా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే చేస్తాడు మా కోసమే చేస్తాడు మా బిడ్డ అనేటువంటి భావన కేసీఆర్ గారి పైన ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికను గెలవడం మాకు పెద్ద అంత కష్టమేం కాదు నల్లేరు మీద నడకలాగా డెఫినెట్గా ఉప ఎన్నిక అనుకున్నప్పుడు తప్పకుండా మా మా బలగాలన్నీ కూడా మా రాష్ట్ర పార్టీ అంతా కూడా మోహరిస్తుంది కాబట్టి ఆ విధంగా మా రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాకుండా మా ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి ప్రజల్ని కలుసుకునేటువంటి విషయంలో మమేకమైపోతూ ఉన్నారు కానీ ఇది ఒక ప్రహసనం మాత్రమే తప్ప డెఫినెట్గా మేము చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో మేము చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి ఏదైతే ప్రజలకు చేరిందో అది చాలు మమ్మల్ని గెలిపించడానికి కాబట్టి అదే మేము మెయిన్గా బేస్ చేసుకొని ప్రజల ముందు పోతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక అద్భుతమైనటువంటి ఆదరణతో కేసీఆర్ గారికి ఓటేస్తాం బిడ్డ కేసీఆర్ గారు ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టినాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారనేటువంటి విశ్వాసం మాకున్నది అసలు ఉప ఎన్నిక వచ్చిన తీరును ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే అసహించుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ స్థా ఈ రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాలకు తీసుకోవాలని ఒక సామ్రాజ్యవాద కాంక్ష కనిపిస్తూ దేశంలో ఉన్నటువంటి పంతొమ్మిది రాష్ట్రాల్లో మేము ఉన్నాం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా మేమే ఉండాలనేటువంటి ఒక సామ్రాజ్యవాద కాంక్ష భారతీయ జనతా పార్టీలో కనిపించింది కాబట్టి ఈ ఎన్నిక వచ్చింది రెండు కారణాలు ఒక కారణం వ్యాపారము వ్యాపారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కలిసి బీజేపీలో పోయి తద్వారా ఇరవై రెండు వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకొని ఈ ఎన్నికను తీసుకురావడానికి కారణమైతే రెండవది రాజగోపాల్ రెడ్డిని పావుగా వాడుకొని భారతీయ జనతా పార్టీ ఇవాళ అనవసరమైనటువంటి ఎన్నికని ఇక్కడ తీసుకొచ్చింది ఈ విషయం చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు ప్రజలు చైతన్యవంతులు ప్రజలు చాలా స్పష్టంగా అనేక విషయాలు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఎట్టి పరిస్థితిలో కూడా ఇటువంటి స్వార్థంతో వ్యాపార లక్షణంతో వచ్చినటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అన్నటువంటి ఆలోచనతోటి ఇవాళ మునుగోడు ప్రజలు ఉన్నారు మునుగోడు గడ్డ ముందు నుంచే కూడా చైతన్యవంతమైనటువంటి గడ్డ అనేక వామపక్ష ఉద్యమాలకు పెట్టింది పేరు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు వారి యొక్క వ్యాపార లక్షణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిప్పికొడతారు ముఖ్యంగా వారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంతమంది ఎందుకు వచ్చారు అనేది చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు దానికి సంబంధించి బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు వస్తున్న తీరు దాన్ని దీన్ని ఏ రకంగా పోలుస్తారంటే అంటే ఉప ఎన్నికలు జరుగుతున్న చోట తప్పకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎక్కడైనా ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే ఉంటుంది ఇవాళ కొత్తగా మునుగోడు మొదటిది కాదు మునుగోడు చివరిది కూడా కాదు మరి ఆ మాటకు వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అనేక మంది సాక్షాత్తు మోదీ గారి నుంచి దేశ ప్రధాని మోదీ నుంచి మొదలుకొని కింద ఉన్నటువంటి మరి కేంద్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టి ఉప ఎన్నిక పైన మానిటరింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో మా మేము పార్టీలో పెంచుకున్నటువంటి మా శాసనసభ్యులు మేము ఎన్నుకున్నటువంటి మా శాసనసభ్యులు మా రాష్ట్ర కార్యవర్గం ఉన్నటువంటి వాళ్ళు మా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి వాళ్ళు మా జెడ్పీ చైర్నలు తప్పకుండా వస్తారు అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ ఎన్నిక కోసం పనిచేస్తామని చెప్పేసి ఆలోచన చేస్తుంటే వాళ్ళ స్వార్థంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మేము చెప్పింది చెప్ చేసింది చెప్పుకోవడానికి తప్పకుండా మా మంత్రులు వస్తారు తప్పకుండా మా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఇంకా ఎక్కడైనా కొంత అటు ఇటుగా ఉంటే వాళ్లకు తప్పకుండా విషయాలు చెప్పడానికి వస్తారు ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఏదంటే అసలు మాకు పోటీగా ఎవరు లేరు అని మేము భావిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే తమ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలం వైఫల్యాలతో మాత్రమే మరి గూడు కట్టుకున్నటువంటి సందర్భంలో వైఫల్యాల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయం చాలా స్పష్టమంగా అర్థమవుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాకు పోటీయే కాదు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ ప్రజల్లో నుండి దూరమైనటువంటిది కాబట్టి ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా మాకు పోటీ అసలే కాదు సార్ రైట్ థ్యాంక్ యూ మొత్తానికి ఈ ఉప ఎన్నిక అనవసరమైనటువంటి ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం అభ్యర్థిని ఎవరైతే ముఖ్యమంత్రి పెట్టారో వారి గెలుపు ఖాయం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి మాకు ఏ పార్టీ పోటీ లేదని చెప్తున్నారు కర్ణే ప్రభాకర్ కరణమన్ సైదులతో ప్రదీప్ టీ న్యూస్ నారాయణపురం